సిద్దిపేట జిల్లాలోని చేర్యాల కుమ్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఎన్నికల ప్రచారాన్ని చేర్యాల మరియు కుమ్రవెల్లి మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్ని రోజులు ప్రజాసేవలో ప్రజల ముందు ఉన్నానని గుర్తు చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇక నుండి ప్రజాసేవలో ముందుండి అభివృద్ధి పనులు చేస్తానని అన్నారు. ఆయన వెంట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ శ్రీధర్, ముత్యాల అరుణ మండియు, మండల నాయకులు, గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిలిబడి ఉండేది కదా, నోటికి సిలిబడి చెల్లాలి. ఎందుకంటే ప్రయత్నం రూపుడికి అన్న కింద సిలిబడిని చెల్లుదా, మా అమ్మ మా పెద్ద మహమ్మద్ సాబ్ సేవుతాడు సెల్లండి బాబుతోడు అని చెప్పి ఓప్షన్ నెంబర్ సేవుతాను. ఆయన వచ్చాక నిలబడాడ, ఎవరో మీద నిలబడతాడు. ఎవరికైతే ఈయన అనారోగ్యం ఉన్నదో, ఎవరికైతే ఆపద ఉన్నదో, ఎవరికైతే ఢిల్లీలో నోరు విప్పితే ఇక్కడ మనకి ఇలా సౌకర్యాలు జరుగుతున్నాయో, రోడ్లు వేస్తున్నాయో, దావకాలు వస్తున్నాయో, ఇలా మనకు ఎన్ని ఎన్ని వేల కిలోమీటర్ల ఇలా రోడ్లు జరుగుతున్నాయో, ఇలా మనకు ఢిల్లీలో నోరు విప్పిపోయిన జరుగుతుంది. నిన్న కాక మొన్న మా బూర నర్సయ్యగౌడ్ గారు ఆర్థికంగా వెనుకబడ్డ ఎవరైనా కూడా వాళ్లకు సహాయం చేయవలసినదే, వాళ్లకు చెందవలసినదే ప్రభుత్వం ఆశ ఇవ్వచ్చు అని చెప్పి ముందు విప్పిన ఏకైక వ్యక్తి ఏకైక మూడు మా బూర నర్సయ్యగౌడ్ గారు అని చెప్తున్నాను. ఆయన మీద ఏమో కొంతమంది బుధతలుస్తున్నారు. ఆయన గవర్నర్ దిక్కా మాట్లాడతారు, లేకుండా గిడ్డికే మాట్లాడతారు, లేకుండా గడ్డికే మాట్లాడతారు, బీసీలకే మాట్లాడతారు. నేను ఏమైనా చెప్తున్నది సర్వసమేమని, ఆర్థికంగా ఎదుగబడ్డ ఏ కులానికైనా కూడా భోజత్వ సహాయం అందాలి ప్రభుత్వాన్ని చెప్పి ప్రభుత్వం మొగాడు తీర్చాలి మా బుర నర్సయ్యగౌడ్ అని చెప్తున్నాను. ఒక కాపుదాం బిడ్డగా, ఒక రెడ్డి బిడ్డగా ఇట్లాంటి బుధతల కార్యక్రమాలు చెల్లై మీరు కొమ్మచెట్టు బ్రదర్స్ గారు మీరు ఏమో చేసి ఏదో చేసి మసి ముసి మాట్లాడగా చేస్తే అంటుంటే చెల్లమని చెప్తాను. నిన్న కాక మొన్న జనగామలో వ్యక్తి సంఘం నాయకులకు వచ్చిండు అన్న వాళ్ళు మసిమూసి మారడుగా మాటలు చెప్తున్నారు. రైతు ప్రభుత్వాన్ని సమర్థిస్తాం భరత రెడ్డి సంఘం చెప్పారని చెప్పి నేను వేదిక చెప్తున్నా. రైతు ప్రభుత్వాన్ని సమర్థిస్తాం తప్ప మేము కులానికి వంగం, దానికి వంగం. తెలంగాణ దగ్గర కేసీఆర్ గారు కారు గుర్తుకోటిస్తాం. వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, జెడ్పీటీసీకి, ఎంపీపీకి, సర్పంచ్కి మరియు ఇతర సీనియర్ నాయకులందరికీ, ఎంపీటీసీలకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు, పెద్ద నిర్ణయించేసినటువంటి నాయకులందరికీ, గ్రామ శాఖ అందరూ గొంతు బాగాలేదు కాబట్టి కట్ చేస్తాం. పాతికేయులు క్షమించాలి, గొంతు కొంత పొంగిపోయింది. జనగామ నియోజకవర్గం టీఆర్ఎస్ అడ్డ, జనగామ నియోజకవర్గం టీఆర్ఎస్ కిలా, ఇక్కడ ఎవరికీ చూడలేదు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావటం మాత్రం జరుగుతుంది.